బానపొట్ట అనేది చాలా చాలా పెద్ద సమస్య. ప్రస్తుతం ఈ సమస్యని ఆడవారు మగవారు అని తేడా లేకుండా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఎంత అందమైనా ఉండొచ్చు, పొట్ట ఉంటే ఆ అందమంతా కనుమరుగే. పైగా అనేక ఆరోగ్య సమస్యలు. కాబట్టి పొట్టని పూర్తిగా తగ్గించుకుందాం ఈ వంటింటి చిట్కా పాటించి. దానికి కావలసినవన్నీ మన వంటింట్లోనే ఉంటాయి. అవి వాము, మెంతులు, జీలకర్ర. వాముని అజ్వైన్ అని, మెంతుల్ని ఫెనుక్రిక్ సీడ్స్ అని, జీలకర్రని జీరా అని ఇంగ్లీష్లో అంటారు. ముందుగా వీటిని రెండు రెండు స్పూన్ల చొప్పున సమపాళ్లలో తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి లేదా మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో వాము వేసి కలుపుతూ వేపుకోవాలి. సన్నని మంట మీద వేపాలి. ఇలా వేగిన దీనిని పక్క ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులకి వాము కన్నా ఒక 5 to 10 seconds వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. దాన్ని నెమ్మదిగా కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేగిన దీనిని కూడా తీసి పక్క ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత జీరా. జీరాని వేసి కలుపుతూ వేపుకోవాలి. మెంతుల కన్నా దీనికి కొంచెం తక్కువ టైమే పడుతుంది. అలా వేగిన దీన్ని తీసి పక్క ప్లేట్లో పోసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ని 1/2 చెంచా తీసుకొని గ్లాస్లో వేసి నీళ్లతో కలిపేసేసి బ్రేక్ఫాస్ట్కి 1/2 అవర్ ముందల, డిన్నర్కి 1/2 అవర్ ముందల తీసుకోవటం. 3 ముఖ్య విషయాలండి. క్రమం తప్పకుండా తాగండి. రోజుకు 2 సార్లు 1/2 స్పూన్ పౌడర్ని నీళ్ళలో కలుపుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ ముందు, సాయంత్రం డిన్నర్కి ముందు తాగండి. రోజు మొత్తంలో కనీసం 8 గ్లాసులు మంచినీళ్ళు తాగటం మాత్రం మర్చిపోవద్దు. ఏమండి, దీని గురించే కాదండి, ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా రోజుకి 8 గ్లాసులు నీళ్ళైనా కనీసం తాగాలి. అలా తాగకపోవటం వల్లే మనకి ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి. ఈ పొట్ట పెరగటం ఇలాంటివన్నీ కూడా మొత్తం కూడా వచ్చేది ఆ వాటర్ తక్కువ అవటం వల్ల. వాటర్ మాత్రం ఖచ్చితంగా రోజుకి 8 గ్లాసులు నీళ్లు తాగండి. అలాగే ఇష్టంగా చేయండి, అయిష్టతో ఏది చేయొద్దండి. చేద్దామా మరైతే? అందంగా కనపడండి, అద్భుతంగా పనిచేయండి, మీ ప్రొఫెషన్లో సూపర్ సక్సెస్ ఇవ్వండి. ఓకేనా? ఏమండి ముఖ్య విషయం, ఇది కొద్దిగా చేదుగా ఉంటుందని చెప్పి మానేస్తారేమో. ఏమండి, చేదు తింటే కదండి తీపి విలువ తెలిసేది. కానీ తీపి తినటం ద్వారా, మంచి రుచికరమైన ఆహారం తినటం ద్వారా వచ్చే అనర్థాలన్నే ఈ పొట్ట. కాబట్టి కొద్దిగా చేదు ఒక్కసారి తింటే, కొద్దిగా చేదు ఏమండి 2 రోజులు తీసుకుంటే ఏదైనా అలవాటు అయిపోద్దండి. ఏ ఆ మాత్రం చేయలేమా? కొద్దిగా చేదు మన కోసం, మన పొట్ట కోసం, మన ఆనందం కోసం, మన సంతోషం కోసం. కాబట్టి ఎప్పుడు కూడా చేదు ఇలాంటివన్నీ ఏమనుకోవద్దు, ఖచ్చితంగా చేయండి. ఇలాంటివన్నీ కూడా మన పూర్వీకులు చెప్పినాయండి. ఇవి మీవి నావి ఇంకొకరి కాదండి, మన పెద్దలు పూర్వీకులు ఇలాంటివన్నీ కూడా మనకి చక్కగా అందించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము కూడా మీకు అందిస్తున్నాం. చూశారు కదండి ఈ వీడియోని. ఇలాంటి చక్కటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు అందాలంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఆ పక్కన గంట ఉంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయడం ద్వారా మేము చేసే వీడియోలు, మేము పెట్టే నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. ఈ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం అండి. సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంకా సంతోషం అండి.